నా ఫేస్బుక్ అకౌంట్ కి డేట్ ఆఫ్ బర్త్ ఏముంది అని తెలుసుకోవాలంటే చాలా మందికి సందేహం. నార్మల్ గా ఉన్నప్పుడు అయితే మనం అబౌట్ ఇన్ఫర్మేషన్ దగ్గరికి వెళ్ళి అకౌంట్ లో ఉన్న డీటెయిల్స్ ఏంటి, డేట్ ఆఫ్ బర్త్ ఏంటి అనేది మన డీటెయిల్స్ అనేది తెలుసుకోవచ్చు. కానీ లాక్ పడింది అన్నప్పుడు అకౌంట్ అనేది ఓపెన్ కాదు. అలాంటప్పుడు మన డేట్ ఆఫ్ బర్త్ తెలుసుకోవడం చాలా కష్టమైన అవుతుంది. కానీ కొంతమందికి డేట్ ఆఫ్ బర్త్ తెలుసుకోవడానికి ఈజీ ఆప్షన్స్ ఏంటి అంటే ఫ్రెండ్ లిస్ట్ లో నుంచి వెళ్ళి అక్కడ నుంచి వెళ్ళి అకౌంట్ లో డేట్ ఆఫ్ బర్త్ ఏముంది అనేది తెలుసుకోవచ్చు. కానీ చాలా మందికి ఈ ఆప్షన్ కూడా ఎవరికి ఉండట్లేదు, ఫ్రెండ్స్ లిస్ట్ లో ఎవరికి ఉండట్లేదు. ఉన్నా కూడా లాక్ పడినప్పుడు కొంతమంది అకౌంట్స్ అనేది అసలు ఏమీ కూడా కనిపించవు. ఇలాంటప్పుడు అకౌంట్ లో ఉన్న డేట్ ఆఫ్ బర్త్ ఎలా తెలుసుకోవాలి, దాంతో తెలుసుకోవడమే కాకుండా మీ అకౌంట్ ని ఎలా అన్లాక్ చేసుకోవాలి అనే ఒక చిన్న ట్రిక్ అనేది చెప్తాను. ఈ ట్రిక్ కనుక మీరు యూజ్ చేసినంటే డేట్ ఆఫ్ బర్త్ ఏముంది అని మీరు తెలుసుకోవచ్చు. తెలుసుకొని మీరు మీ అకౌంట్ ని ఈజీగా అన్లాక్ అనేది చేసుకోవచ్చు. సో దానికంటే ముందు ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ మిస్ కాకుండా ఉండడానికి ఆల్ నోటిఫికేషన్స్ అనేది ఆన్ చేసుకోండి, అలాగే వీడియోని లైక్ చేయడము షేర్ చేయడము మర్చిపోకండి. సో ఫేస్బుక్ అకౌంట్ చాలా మంది క్రియేట్ చేసుకుంటారు, అది ఏ ఒక రీజన్ తోనైనా సరే. కొంతమంది పేజీ గేమ్స్ అని లేదంటే కొంతమంది ఫ్రెండ్స్ తో మాత్రమే చాటింగ్ చేసుకోవడానికి ఫేస్బుక్ అకౌంట్ అనేది క్రియేట్ చేస్తారు. ఈ క్రియేటింగ్ తో పాటుగా అంటే ఫేస్బుక్ తో పాటుగా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా క్రియేట్ చేస్తారు. సో ఫేస్బుక్ తోనే ఇన్స్టాగ్రామ్ అకౌంట్ క్రియేట్ చేసిండ్రు అంటే మన డీటెయిల్స్ అనేది అంటే నెంబర్స్ కానివ్వండి, ఈమెయిల్స్ కానివ్వండి, ఇంకా మిగిలిన ఏ డీటెయిల్స్ అయినా సరే ఫేస్బుక్ అకౌంట్ లో అలాగే ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో రెండిట్లో కూడా సేమ్ డీటెయిల్స్ అనేది ఉంటాయి. ఫేస్బుక్ అకౌంట్ లాక్ పడింది అంటే ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అనేది ఏమీ కూడా లాక్ పడదు, కేవలం ఫేస్బుక్ మాత్రమే లాక్ అయి ఉంటుంది. ఇలాంటప్పుడు మీరు ఏం చేయాలి, ఆల్రెడీ ఒకవేళ మీరు ఇన్స్టాగ్రామ్ లాగిన్ అయ్యి ఉన్నారు అని అంటే మీరు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ దగ్గరికి వెళ్ళి మీ ప్రొఫైల్ మీద క్లిక్ చేసి సీ డీటెయిల్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి అనుకోండి, అక్కడ డీటెయిల్స్ అన్ని కూడా కనిపిస్తాయి. మీ నెంబర్స్ కానివ్వండి, ఈమెయిల్స్ కానివ్వండి, ఫుల్ నేమ్ కానివ్వండి, డేట్ ఆఫ్ బర్త్ కానివ్వండి, ఇలా అన్ని కూడా డీటెయిల్స్ అనేది కనిపిస్తాయి. అక్కడ నుంచి మీరు మీ ఫేస్బుక్ అకౌంట్ కి డేట్ ఆఫ్ బర్త్ ఏముంది అనేది తెలుసుకోవచ్చు. సో ఇక్కడ ప్రతి ఒక్క డీటెయిల్ కూడా మీ ఫేస్బుక్ కి ఇన్స్టాగ్రామ్ కి సేమ్ ఉంటాయి. కాబట్టి మీరు డేట్ ఆఫ్ బర్త్ ఏముంది అని తెలుసుకున్నారు అనుకోండి, దాన్ని నోట్ చేసుకుని మీ లాక్ అకౌంట్ దగ్గరికి వచ్చి ఇక్కడ కనిపిస్తున్న వీడియోలో చెప్పిన విధంగా యూఆర్ఎల్ డీకోడింగ్ అనేది చేసి మీకు ఉన్న ఆప్షన్ తోని డేట్ ఆఫ్ బర్త్ అనే ఆప్షన్ మీరు తెప్పించుకొని మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి మీ అకౌంట్ అనేది మీరు ఈజీగా అన్లాక్ అనేది చేసుకోవచ్చు. సో ఈ ట్రిక్ అనేది మీరు ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మరి ఎంత మందికి తెలుసుకోవడం వచ్చింది, తెలుసుకున్న తర్వాత ఇదే ఆప్షన్ తోని అంటే యూఆర్ఎల్ డీకోడింగ్ తోని డేట్ ఆఫ్ బర్త్ ఆప్షన్ తెప్పించుకొని అన్లాక్ ఎంత మంది చేసుకున్నారు అనేది కూడా కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఇన్ కేస్ ఒకవేళ ఈ ట్రిక్ కనుక మీ అకౌంట్ కి వర్కౌట్ కాలేదంటే మన ఛానల్లో 100% వర్కౌట్ అయ్యే వీడియోస్ అనేది చాలా ఉన్నాయి, అవి చూసి మీరు మీ అకౌంట్ అనేది అన్లాక్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.